నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల హంతకులను వెంటనే శిక్షించాలని, ఈ కేసు విచారణను వెంటనే సిబిఐకి అప్పగించాలని నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ చింతల కృష్ణ మాట్లాడుతూ, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, వారిపై దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. వామన్ రావు, నాగమణి దంపతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కేసును సిబిఐ ద్వారా దర్యాప్తు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సిక్స్టీన్కు మా న్యాయవాది హైకోర్టు న్యాయవాది వామనరావు గారిని మరి మా దంపతులపై దుండగులు అటాక్ చేసి ఘోరంగా చంపారు. రాను రాను ప్రభుత్వం ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. న్యాయవాదులకు న్యాయం చేయాల్సిన న్యాయవాదులు నేను ఎవరి పక్షాన కొట్లాడతామని న్యాయం కోసం కానీ న్యాయవాదులపై కక్ష పెంచుకొని ఒక కేసును ఇట్లా కొట్లాడుతున్నాను. అతనిపై నడి రోడ్డు పైన దారుణంగా ఒక న్యాయవాదాన్ని చూడకుండా అతను చంపడం ఎంత ఘోరం అండి. రాజ్యాంగం ఎక్కడ ఉంటుంది? రాష్ట్రంలో శాంతి లేకుండా పోయింది. న్యాయవాదులకు కూడా భద్రత కల్పించాలని, న్యాయవాదులపై ఎవరైనా ఎప్పుడైనా భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎవరైనా కానీ న్యాయవాదులపై అటాక్ చేస్తే వారిపై మీడియా ప్రగతించి వారికి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ ఎవరు కూడా వారికి వకాలా తీయకుండా వారిని జైళ్ళను ఉంచి శిక్ష ఖరారు చేయవలసిందిగా మేము తెలంగాణ న్యాయవాదుల నుంచి కోరుతున్నాము. వారి కుటుంబాన్ని కూడా బహుమానంలో మరి సహమతి తెలియజేస్తున్నాము. అలాగే మా న్యాయవాదులు గత 2 రోజుల నుంచి అంటే 72 గంటల నుంచి అనుక్షణం వారి కోసం మేము తప్పిస్తున్నాం. వారి ఆత్మకు పవిత్ర ఆత్మ కూడా శాంతి చేకూర్చాలని మేము తెలంగాణ న్యాయవాదుల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారికి కూడా ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యతగా వారు స్వీకరించి తెలంగాణ న్యాయవాదుల తరఫున మేము ప్రభుత్వాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది. గతంలో కానీ కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా న్యాయవాదులపై ఇట్లా కన్నెత్తి చూస్తే వారిపై చట్టరీత చర్య తీసుకోవాలని, వారికి మా న్యాయవాదులకు జూనియర్లకు సీనియర్లకు ఎవరికి కూడా ఎవరిపైనా న్యాయవాదులపై అటాక్ చేసినా కానీ వారికి ఎటువంటి వకాల తెయ్యొద్దు, మేము ఒక పేరెంట్స్ వారిని జైల్లో ఉంచి జైల్లోనే శిక్షించాల్సిందిగా కోరుచున్నాము. మేము న్యాయం కోసం కొట్లాడుతున్నామండి. మాకు ఫలానా వ్యక్తి అని ఉంది, మా దగ్గరికి వచ్చి మా తీసుకొచ్చి బకాలా తెయ్యమంటే మేము వేస్తాము, బకాలా చేయమంటే చేస్తాం. అంతే తప్ప కానీ ఇదో ఫలానైన కోసం కేసు కొట్లాడుతున్నాం అని దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయడం ఎంత అండి? మానవత్వం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన మాకే రోజు న్యాయస్థానంలో ఉన్న వారికి మాకు రోడ్డుపైన నడవాలంటే భయం ఉంటుంది. కాబట్టి వారికి కూడా ప్రభుత్వము వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్షించాల్సిందిగా కోరుచున్నాము. న్యాయమూర్తులకు కూడా ఏమేమిటంటే వారికి మరణదండనే ఒకటే శిక్ష. భవిష్యత్తులో వారు ఎవరు కూడా మా న్యాయవాదులపై కన్నెత్తి చూడదని ఈ విధంగా మేము మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. సార్, ఇలాగే మీరేమైనా కోర్టుకి మన స్పెషల్ కోర్టు పెట్టాలి ఈ కేసును త్వరగా ప్రత్యేక కోర్టులో? ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీల కేసులు ఎట్లాగో పరిష్కరిస్తుందో దీన్ని కూడా ప్రత్యేక కోర్టుల విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ నుంచి వారిని ఇమీడియట్లీగా జైలు శిక్ష, ఉరిశిక్ష, స్పీడ్ డిస్పోజల్ చేసి ఉరిశిక్ష వేయాల్సిందిగా మేము న్యాయమూర్తులను కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోరుచున్నాం. న్యాయవాదులు ఐక్యత.